అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. జయచంద్రారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ గా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. జయచంద్రారెడ్డి ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు. తంబళ్ళపల్లి నియోజకవర్గం అభ్యర్థి జయచంద్రారెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇంటింట ప్రచారం కొనసాగిస్తూ కూడా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలను ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం, అంతేకాకుండా ప్రస్తుతం మన ముందు అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా ఉందన్న. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలుగా ఇల్లు చేసిన ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిన అరాచకాలకు మా వాళ్ళు ధీటుగా బయట రావడం, దాంతోపాటు వాళ్ళు ఏం చేసినారు అనేది చిన్నపిల్లనైనా అడిగినా చెప్తారు. ప్రభుత్వ వ్యతిరేకత, డెవలప్మెంట్ ఈ 5 ఏళ్ళుగా ఎంత కుంటుపడిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఈ డెవలప్మెంట్ చేయాలంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ వద్దు ఎక్కడ మేము పోయినా కూడా మేము ఊహించని స్పందన మాకు లభిస్తుంది, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ నియోజకవర్గం మొత్తం మీద చూసినట్టయితే ఏదైతే ఇసుక మాఫియా, మట్టి మాఫియా అంటూ కూడా ఏదైతే ఉందో వీటిని అధికారంలోకి వచ్చినాక ఎలా అరికట్టగలుగుతారు? ఒకటన్నా బ్రిటిష్ వాళ్ళు కూడా మన దగ్గర డబ్బులు ఎత్తవని అడిగింది, మన భూములు ఎత్తవోలే, మనుషులను ఎత్తవోలే, ఉండేటివి ఏంటివి ఎత్తవోలే వినాడు, కొంతవరకే తీసుకువినాడు. ఇప్పుడు కూడా మా కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నది, నియోజకవర్గంలో జరుగుతుంది బ్రిటిష్ పాలన కంటే అర్థమైన పాలన. వాళ్ళు అనుకుంటున్నారు మా దాంట్లో ఉన్న పాభాగ్నిలో ఉన్న ఇసుక వరకు తీసుకుపోయినారు, భూములు కబ్జాలు ఉన్నాయి, ఈ భూ కబ్జాలు ఏం చేయలేరు, మళ్ళీ రివర్స్ తీసుకుంటాం, అది ఖచ్చితంగా మాకు అధికారం లేక వచ్చి మేము పార్టీ అధికారం లేక వస్తుంది కాబట్టి 2 నెలల్లో 3 నుంచి 6 నెలల లోపల యా భూములు అయితే మా వాళ్ళ దగ్గర రాపించుకున్నారు అవన్నీ మళ్ళీ ఎన్నికి మా వాళ్ళకి రాపిస్తాము. మొత్తంగా తంబళ్ళపల్లిలో అభివృద్ధి అనేది ఎట్లుంటుందో చేసి చూపించడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అందరూ ఏకకంఠంతో చెప్తా అనేది ఒకటే, నాయకుడు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు ఇవన్నీ కాదు, మాకు కావాల్సింది అందరము ఎమ్మెల్యేలే అందరము ఎంపీలే, మాకు కావాల్సింది ఒకటి ఇన్ని రోజులుగా వెనకబడిన ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం. మేమందరం ఉమ్మడిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి మా నాయకుడికి గిఫ్ట్గా ఇచ్చి మాకు ఏమి కావాలో ముందుగా చెప్పినట్లు ఆయన దగ్గర అన్నీ సాధించుకుంటామని చెప్పి తంబళ్ళపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ మేము మాట ఇస్తున్నాం. కరెక్ట్గా డెమోక్రసీని అందరూ గౌరవిస్తారు, మొత్తం ఓట్లో పాల్గొని ఖచ్చితంగా దుబాయ్ రాజుని ఇటు తరిమేసేదానికి సిద్ధంగా ఉంటారు. పిఎల్ఆర్ కంపెనీ ఖాళీ తంబళ్ళపల్లి, ఎవరు భయపడిన అవసరం లేదు. కార్యకర్తలతో ముక్తకంఠంతో రెడీగా ఉంటారు. భయపడేదంటే ఇక్కడ ఎవరు లేదండి, తంబళ్ళపల్లి గడ్డ ఇది పుంగుడూరు కాదు. భయం అనేది ఎవరికి ఉండదు, ఇది మేము చిన్నప్పుడు చదివిన ప్రాంతం, ఇది భయం అనేది ఎవరికి ఉండదు. ఖచ్చితంగా తిరుగుబాటు కొనసాగిస్తుంది, భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో మాట్లాడాం, ఇండస్ట్రియల్ కార్డార్ తెచ్చి నిరుద్యోగులకు అంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఎవరైతే పిల్లలు ఉన్నారో బయటకు వెళ్లకుండా యువకులంతా కూడా ఇక్కడే పనిచేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని అభ్యర్థి జయచంద్రారెడ్డి అంటున్నాడు. కెమెరామెన్ శేఖర్తో తంబళ్ళపల్లి నుంచి ప్రకాష్.